హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. తెలంగాణ ఆసరా పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, 3 నెలల్లో 23,846 మంది ఆసరా తొలగింపు, మరణాలు ఇతర కారణాలతో తీసివేత 30.48 లక్షలుగా మారిన లబ్ధిదారులు. రాష్ట్రంలో ఆసరా పింఛను లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. గత 3 నెలల కాలంలో వివిధ కారణాలతో 23,846 మంది పేర్లను తొలగించారు. మరణాలు అనర్హత సకాలంలో జీవన ధృవీకరణ ఇవ్వలేదన్న కారణంతో లబ్ధిదారులను జాబితా నుండి తప్పించినట్లు గుణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 65 ఏళ్ళు దాటిన వయోవృద్ధులతో పాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత బీడి కార్మికులు, హెచ్ఐవి ఫైలేరియా బాధితులకు ప్రభుత్వం పింఛన్లు ఇస్తుంది. దివ్యాంగులకు 3,016 రూపాయలు, మిగతా వారికి 2,016 రూపాయలు చొప్పున ప్రతి నెల చెల్లిస్తుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మార్చి నెలాఖరు నాటికి 37.77 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ సంఖ్య 37.48 లక్షలకు పడిపోయింది. దాదాపు 23,000 మంది పేర్లను తొలగించారు. గతంలో మరణించిన, ఇంకా పింఛను పొందుతున్న వారి పేర్లతో పాటు ఇటీవల కన్నుమూసిన వారి జాబితా నుంచి తొలగించారు. 70 ఏళ్ళు దాటిన వృద్ధుల ఇంటికి వెళ్ళి బతికున్నట్లు ధృవీకరించుకున్నాకే పింఛన్లు జారీ చేస్తున్నారు. ఇటీవల తొలగించిన పేర్లలో ఎక్కువగా చనిపోయిన కేసులు ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ని సెల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఓల్డ్ కాయిన్స్ గైడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఓల్డ్ కాయిన్స్ నోట్స్ని సెల్ చేయొచ్చు. హౌ టు సెల్ ఓల్డ్ కాయిన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి. కంపెనీ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఎక్కడైతే ఉంది, డైరెక్ట్గా మీరు దీంట్లో వాట్సాప్లో మీ పాత కాయిన్స్ నోట్స్ని సెల్ చేసి మీరైతే సెల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇండియాలో ఉన్న బయర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్లు అన్ని ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్న ఈమెయిల్ ఐడి ఉన్నాయి, అడ్రస్లు కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడే మీరు ఏంటంటే మీ పాత కాయిన్స్ నోట్స్ వీళ్ళకి సెల్ చేసి ప్రైస్ పొందొచ్చు. అండ్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి పొందొచ్చు. మీ కౌంట్ అడ్రస్ కూడా ఉంది, దాన్ని కూడా విజిట్ అవ్వచ్చు. ఈ విధంగా మీ ఓల్డ్ కాయిన్స్ నోట్స్ అయితే ఇంట్లో ఉండే మీరు సెల్ చేసుకొని లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు.